ధ్రువము పుట్టింది చావక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువము అంటే తప్పనిసరి, పుట్టిందంతా చావాల్సిందే, క్వశ్చనే లేదు. చచ్చిపోయిందంత అంతా మళ్ళీ పుట్టాల్సిందే, అందులో కూడా అబ్సల్యూట్లీ క్వశ్చన్ లేదు. ఇంకా దేనికి ఏడుపు మనకి? ఏది చనిపోయినట్టు, ఏది చనిపోయినట్టు లెక్క. ఎంత మూర్ఖతో చెప్పనది కాదు కదా. చర్చిలు కడుతుంటాడు, మసీదులు కడుతుంటాడు, టెంపుల్స్ కడుతుంటాడు, జపాలు చేస్తుంటాడు, వ్రతాలు చేస్తుంటాడు, కానీ సత్యాన్ని మర్చిపోయాడు. పూజలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, సత్యాన్ని మర్చిపోయాడు. మంచి పనులు చేస్తున్నాడు, సత్యాన్ని మర్చిపోయాడు. ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు, కానీ సత్యాన్ని మర్చిపోయారు. ఏ సత్యాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం పుట్టాడో ఆ సత్యాన్ని మర్చిపోయారు. ఆ సత్యానికి సుదూరులు అయ్యారు, అనాధ్యాత్మికులు అయ్యారు, దుఃఖం పాలయ్యారు. నువ్వు ప్రైమ్ మినిస్టర్గా ఉండు కానీ సత్యంలో ఉండు, ప్రెసిడెంట్గా ఉండు సత్యంగా ఉండు, నువ్వు తల్లివిగా సత్యంగా ఉండు. నేను తల్లి అయ్యానంటే గొప్ప విషయమేమీ కాదు, సత్యంలో ఉన్న తల్లే గొప్ప విషయం. ప్రతి జంతువు తల్లి అవుతుంది. నువ్వు తల్లి అని చెప్పి నువ్వు విరవిగా అంటే నీకు ఆ జంతువుకి తేడా ఏముంది? ఏమీ లేదు. నీకు జంతువుకి తేడా ఉండాలంటే నువ్వు సత్యంలో జీవించాలి. దేంట్లో జీవించాలి? జాతి సహిత ఓ మృత్యు, అంతా చచ్చిపోయే వాళ్ళే అని క్రిస్టల్ క్లియర్గా నీకు తెలియాలి. నువ్వు ఎవరైనా చచ్చిపోతే నువ్వు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచకూడదు. మా పక్కింటి వాడు పోయాడండి, మొన్నలాగా బాగానే ఉన్నాడు, ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం స్టూపిడిటీ. ఆ ఆశ్చర్యపడడం అనేది మహామూర్ఖత. ఇంత తొందరగానే పోతాడని అనుకోలేదండి. నీకన్నా పిచ్చా వెళ్ళా. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. అది గొప్ప సత్యం, ఋషి సత్యం. పుట్టిన ప్రతిదీ చావక తప్పదు ప్రాపంచిక సత్యం, చచ్చిపోయిన ప్రతిదీ మళ్ళీ పుట్టక తప్పదు ఆధ్యాత్మిక సత్యం. రెండు సత్యాలు పోగొట్టుకున్నారు ప్రజలు, మూర్ఖులు. ఏ సత్యంలోనూ జీవించరు. ఆధ్యాత్మికత అంటే ఈ శ్లోకం తప్ప ఇంకేదో అక్కర్లేదు మనకి, ఇంకే గ్రంథాలు అక్కర్లేదు, ఇంకో దగ్గర ఏమైనా వెళ్ళక్కర్లేదు. ఈ శ్లోకంలో నిలబడితే చాలు మనం, మనకి అంటే ఆధ్యాత్మికత అంతా తెలిసిపోయినట్టే లెక్క. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపర్యహార్యేడితే. ఏది తప్పించలేదు, నువ్వు తప్పించుకుని అసలు ప్రయత్నమే చేయకున్నాయినా రాని కళ్ళనే వస్తుంది.